ఇసుక రేణువుల నుండి ఆకాశ గగనాల వరకు చిన్న చిన్న పరిమాణాలు వాటి రంగులతో సహా ప్రతిదీ స్పష్టంగా చూపించేవి మన కళ్ళు. అలాంటి కళ్ళకు కష్టం వస్తుందని తెలిసి కూడా కాలు మీద కాలేసుకొని కూర్చుని కాలక్షేపం చూస్తున్నాం. అందులోనూ ఈ లాక్డౌన్ పుణ్యమా అంటూ చిన్నపిల్లలు మొదలు పెద్దవాళ్ళ వరకు మొబైల్స్, ల్యాప్టాప్, టెలివిజన్ల వాడకం బాగా పెరిగిపోయింది. గేమ్స్ అని, కార్టూన్స్ అని, డిషెస్ అని, విషెస్ అని అవసరం ఉన్నా లేకున్నా వాటిని వాడటం వల్ల 50% కళ్ళు క్షీణిస్తుంటే పనిలో బాగా ఒత్తిడి, నిద్రలేమి, దానికి తోడు అలసట ఇవి చాలవన్నట్టు మన నిర్లక్ష్యంతో కళ్ళను బాగా పాడు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ మన కళ్ళతో యావత్ భారతాన్ని ఎలా చూస్తున్నామో, కంటి భాగాలు, వాటి పనితీరు ఎవరికీ తెలియదు. అందువల్ల ఎప్పుడో 60 సంవత్సరాలకి కానీ 70 సంవత్సరాలకి రావలసిన కంటి సమస్యలు ఇప్పుడు 6 సంవత్సరాల వయసుకే వచ్చేస్తున్నాయి. అందుకే కంటి భాగాలు, కంటి పనితీరు, వాటి వల్ల వచ్చే సమస్యలు తెలుసుకుందాం. రండి, ముందుగా ఈ తెల్లటి ప్రదేశాన్ని స్క్లెరా అంటారు. ఇది ఐబాల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కంటి ముందు భాగంలో ఉండే దీన్ని కార్నియా అంటారు. ఇది సెమీ సర్కిల్లో ఉండటం వల్ల మనం 120 డిగ్రీస్ వరకు చూడగలం. నెక్స్ట్ ఇంటీరియర్ ఛాంబర్, ఇది కార్నియా నుండి ఐరిస్ వరకు ఈక్వియస్ హ్యూమర్ అనే జెల్ లాంటి లిక్విడ్తో నిండి ఉంటుంది. ఆ తర్వాతి భాగం ఐరిస్. ఐరిస్ మధ్య భాగంలో ఉండే ఈ హోల్ని ప్యూపిల్ అంటారు. లైట్ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ, లైట్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ఓపెన్ అయ్యేలా ఐరిస్ మేనేజ్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ కాంతి గనుక లోపలికి వెళ్ళిపోతే రెటీనా దెబ్బతింటుంది. ఈ పీపుల్ తర్వాత కొన్ని 100 ట్రాన్స్పరెంట్ ఫైబర్స్తో కూడిన రెండు వైపులా ఉబ్బెత్తుగా ఉండే గ్లాసు లాంటి దాన్ని లెన్స్ అంటారు. ఈ లెన్స్ అటు ఇటు కదిలేందుకు వీలుగా పైన కింద సిలియారీ మజిల్ ఉంటుంది. ఈ రకమైన స్ట్రెచ్చర్తో ఉండటం వల్లే లైట్ కార్నియా నుండి పీపుల్ ద్వారా లెన్స్పై పడి ఒక కోన్ ఆకారంగా రెటీనాపై ఒకే పాయింట్గా పడుతుంది. అప్ నెక్స్ట్ వాటర్ ప్రోటీన్స్తో కలిసిన జెల్ లాంటి ఈ ప్రదేశాన్ని విట్రియస్ బాడీ అంటారు. ఆ తర్వాత మరో ముఖ్యమైనది రెటీనా. ఇది ఐబాల్ వెనుక ఒక లేయర్లా ఉంటుంది. ఈ రెటీనాలో 2 రకాల కణాలు, రాడ్స్, కోన్స్ అనేవి ఉంటాయి. రాడ్స్ వైట్ అండ్ బ్లాక్ కాంతి కిరణాలను అబ్జర్వ్ చేస్తే, కోన్స్ రెడ్, గ్రీను, బ్లూ కలిసి అన్ని రకాల కలర్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ రెటీనా నుండి లైట్ని బ్రెయిన్లోనికి విజువల్ కాంటాక్ట్స్కి తీసుకెళ్లేందుకు ఒక ఆప్టిక్ నర్వ్ ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది. ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాం. లైట్ కార్నియాలో ఎంటర్ అయి ఇంటీరియర్ ఛాంబర్ గుండా పీపుల్ నుండి లెన్స్పై పడి అక్కడి నుండి కోన ఆకారంగా మారి రెటీనాపై పడిన కాంతిని రెటీనా ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేసి ఆప్టిక్ నర్వ్ ద్వారా బ్రెయిన్లోని విజువల్ కాంటెక్స్ట్కు పంపగా అప్పుడు బ్రెయిన్ మనకు ఆబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా విజువల్ ఇమేజ్గా చూపెడుతుంది. ఇప్పుడు సాధారణంగా మన కంటికి వచ్చే సమస్యలను గురించి చూద్దాం. 1, దగ్గర దృష్టి లోపం, దూరదృష్టి లోపం. లెన్స్ సరిగా అడ్జస్ట్ అవ్వకపోతే దూరదృష్టి, దగ్గర దృష్టి లోపాలు వస్తాయి. అందులో మొదటిగా
కాంతి రెటీనాకు ముందు పడితే దూరదృష్టి లోపం అంటారు. ఇది మయోపియా అని కూడా అంటారు. దీనివల్ల దూరంగా ఉన్నవి కనబడవు. రెండవది కాంతి రెటీనాకు వెనుక పడితే హైపరోపియా అంటారు. దీనివల్ల దగ్గరగా ఉన్నవి కనపడవు. మరొకటి అస్టిగ్మాటిజం. కార్నియా, ఐరిస్, ఐబాల్ సరిగా పనిచేయకపోతే ఈ అస్టిగ్మాటిజం అనేది వస్తుంది. చూపు మసకబారటం, కళ్ళు బాగా నొప్పి పుట్టడం, తలనొప్పి రావటం దీని లక్షణాలు. ఇంకో మరొక కీలకమైనది కాటరాక్ట్ శుక్లం అంటారు. ఇవి లెన్స్ పాడైపోయినప్పుడు వస్తుంది. దీన్ని శుక్లం మారుస్తారు. అలాగే మన కళ్ళను కొంతైనా కాపాడుకునేందుకు వీలుగా చిన్నపాటి జాగ్రత్తలను ముచ్చటగా మూడు తెలుసుకుందాం. అందులో మొదటిది, రాత్రి పగలు తేడా లేకుండా కంప్యూటర్స్, ల్యాప్టాప్లపై నిరంతరం వర్క్ చేసే వాళ్లకు పోలరైజ్డ్ గ్లాసెస్, యాంటీ గ్లేర్ గ్లాసెస్ను వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో ఎక్కువగా తిరిగే వాళ్లకు సూర్యరశ్మి నుండి వచ్చే కిరణాలను తట్టుకునేందుకు వీలుగా యూవీ ప్రొటెక్టెడ్ గ్లాసెస్ను వాడమంటున్నారు. అలాగే ప్రతి 30 నిమిషాలకు ఒక్కసారైనా 2 నిమిషాలు కళ్ళను మూసి విశ్రాంతినిచ్చి ఆ తర్వాత దూరంగా ఉన్న వాటిని చూస్తుండటంతో పాటు కంటికి సంబంధించిన వ్యాయామం చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న విధంగా క్రిందకు, పైకి, ఎడమకు, కుడివైపుకు, అలాగే గుండ్రంగా కళ్ళను త్రిప్పుతూ క్రమం తప్పకుండా చేస్తూనే కంటికెంతో మేలు చేసే విటమిన్ ఏ, బీటారోటిన్ కలిగిన క్యారెట్, బొప్పాయి, మామిడి, పాలు, ఆకుకూరలు తినటం వల్ల కంటి సమస్యలను దరిచేరనీయకుండా జాగ్రత్త పడవచ్చు. ఎన్నో అద్భుతాలని, ఆనందాలని చూపించడమే కాక డయాబెటీస్, క్యాన్సర్, జాండీస్ లాంటి ఎన్నో రోగాలను మనకు తెలియపరిచే కళ్ళకు ఈ మాత్రం మనం చేయలేమా? చేయాలి. ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కాబట్టి. జై హింద్.